అది కూడా మీరు మాట్లాడాలి రానున్న రోజుల్లో కూడా. బీఆర్జీఎఫ్ ఫండ్స్ గురించి నిన్న మీరు ప్రస్తావించారు భట్టి గారు, అది 2015 నుండి అంటే బీఆర్జీఎఫ్ అంటే బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్ బీఆర్జీఎఫ్ ఒక 2 సంవత్సరాలు ఇచ్చారు, తర్వాత ఇవ్వలేదు. ఆ పైసలు మనకు రావాల్సిన పైసలు. మేము పార్లమెంట్ లో మాట్లాడినాం, అరుణ్ జైట్లీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినాం, నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడినారు, కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద స్పందన లేదు. ఈ విధంగా చెప్పకపోతే చాలా ఉన్నాయి. విభజన చట్టంలో చెప్పిన కొన్ని ఉన్నాయి, విభజన చట్టంలో చెప్పని చాలా ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పిన కదా, మీ కాంగ్రెస్ వాళ్ళు విభజన చట్టం తెచ్చినప్పుడు ఏమ్స్ గురించి మాట్లాడలేదు, ఐఏఎం గురించి మాట్లాడలేదు, ఐఏఎస్ ఐసర్ గురించి మీరు ప్రస్తావించలేదు, కానీ మేము చొప్పించాం అవన్నీ కూడా. కాబట్టి మరి నవోదయ విద్యాలయాలు గ్రామీణ ప్రాంతాల్లో తెలివైన పిల్లలకు మంచి చదువు లభ్యత ఉంటుంది, అది బీజేపీ ప్రభుత్వం మరి ఎందుకో నిర్లక్ష్యంగా తెలంగాణ పట్ల చిన్న చూపు చూసి ఇంతవరకు ఇవ్వడం లేదు. కాబట్టి మరి రానున్న రోజుల్లో పట రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు, ఇంకా ఏ మంత్రులు పోతారో వాళ్ళకి అందరు తెలిసి, ఇప్పుడు మా దగ్గర పనిచేసినట్టు ఆనాటి కొంతమంది నాయకులు ఇప్పుడు మీ దగ్గర ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, కాబట్టి వీళ్ళకందరికీ తెలుసు ఈ విషయాలన్నీ కూడా. కాబట్టి మీరు ఇంత సుదీర్ఘంగా ఎందుకు చెప్తున్నానంటే, నిన్న మా పైన మీరు ఆరోపణ చేసేందుకు నేను ఈ వివరణంగా ప్రెస్ మీట్ పెట్టా. సాత్సార్యం చేసినారు, నిర్లక్ష్యంగా ఉన్నారు, బీజేపీ పైన ఒత్తిడి తీసుకురాలేదన్నట్టు మీరు చెప్పుకొచ్చారు నిన్న. కేసీఆర్ గారు 10 సంఖ్యల సార్లు తిరిగి యాసకు వచ్చి ఇంకా కలుసుడు బంద్ చేస్తాం. అసలు విషయం చెప్తున్నాను మీకు, ఎన్నిసార్లు తిరుగుతారు ఒక ముఖ్యమంత్రి గారు, తిరిగి యాసకు వచ్చి ఇంకా అఫీషియల్ పిఎస్ గారు ఉన్నారు, సీఎం ఆఫీస్ అంటే గదే ఉంటుంది, గవే కంప్యూటర్లు ఉంటాయి, గవే లేఖలు ఉంటాయి, బటన్ వస్తుంది, అన్నీ తెలుస్తాయి. కేసీఆర్ గారు ఎన్నిసార్లు ఉత్తరాలు రాసినారు, అదే కదా గవే కంప్యూటర్లు. శేషాద్రి గారు మీ దగ్గర ఉన్నారు, వారు ఆఫీసర్ వాళ్ళు గారిని, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. థ్యాంక్ యూ.